హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మనకి జూలై నెల ఆషాఢ మాసంలోని మనకి ఎంతో విశేషమైన రథయాత్ర పూరి స్వామి యొక్క రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతారండి ప్రతి ఏడాది కూడా మనకి ఆషాఢ మాసంలోని ఈ రథయాత్ర అనేది కన్నుల పండుగ పది రోజుల పాటు సాగుతుందండి పూరి పుణ్యక్షేత్రంలోని ఈ పూరి పుణ్యక్షేత్రంలోని ఈ రథయాత్రకి ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది అలాగే ఎంతో మంచి ఫలితాన్ని అయితే పొందుతామండి ఈ రథయాత్రలో పాల్గొనడం వల్ల అలాగే మనకి జగన్నాథ్ రథయాత్ర ఎంతో విశేషమైనది అలాగే మనకి రెండు వేల ఇరవై రెండులోని జూలై ఒకటో తారీఖు నుంచి మనకి ఈ రథయాత్ర పది రోజుల పాటు కొనసాగుతుందండి ఈ రథయాత్ర యొక్క విశేషాలు అలాగే ఈ రథయాత్ర యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా నేను మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తానండి అలాగే మనకి ఈ జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర పూరిలోని ఎంతో ఘనంగా చేస్తారండి అంగరంగ వైభవంగా చేస్తారు మనకి ప్రపంచంలోనే జగన్నాథ స్వామి యొక్క ప్రాముఖ్యత అనేది ప్రసిద్ధి చెందిన రథయాత్రలో హిందువులకి ఎంతో ముఖ్యమైనదండి ఇది భారతదేశంలోని నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాల్లోని పూరి స్వామి క్షేత్రం కూడా ఒకటి అలాగే మనకి ఈ పూరి క్షేత్రంలోని రథయాత్ర యొక్క విశిష్టత ముఖ్యంగా ఏంటి అంటే మనం ఏ దేవాలయ దర్శనానికి వెళ్ళినా లేదా ఉత్సవాలు ఏమైనా జరిగినా కూడా మనకి ఉత్సవ విగ్రహాలను మాత్రమే గర్భగుడిలో నుంచి బయటికి తీసుకువచ్చి మనకి చూ దర్శనం చేయిస్తారండి కానీ ఈ పూరి జగన్నాథ స్వామి యొక్క విశిష్టత ఏంటి అంటే మనకి సాక్షాత్తు ఆ మూల విరాటే మన గురించి పూరి జగన్నాథ స్వామి రథయాత్రలో వచ్చి పాల్గొంటారండి మూల విరాటే స్వయంగా గుడి నుంచి బయటకు వచ్చి మన ప్రజలందరినీ కూడా భక్తులకి దర్శనం ఇవ్వడానికనేసి స్వామివారే స్వయంగా ఈ పది రోజుల పాటు రథాయాత్ర రథంలోని ఉండి మనల్ని ఆశీర్వదిస్తారండి అందుకే ఈ రథయాత్రకి అంత ప్రాముఖ్యత ఉన్నది అలాగే మనకి రథయాత్రలో ఎవరైతే పాల్గొంటారో ఈ జగన్నాథ స్వామికి మనకి జగన్ జగన్నాథుడు అంటేనే జగత్తుకి ప్రభువు అని అర్థమండి ఈ రథయాత్రలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ రథయాత్రలో పాల్గొనడం ద్వారా తమ జీవితాల్లోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు మరి కొద్ది రోజుల్లోనే జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది ఈ సందర్భంగా జగన్నాథుని రథయాత్ర గురించి మనకి ముఖ్యంగా చాలా వరకు మంచి ఫలితాలైతే ఎవరైతే ఈ రథయాత్రలో పాల్గొంటారో రథం లాగుతారో వాళ్ళకి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉంటాయండి హిందువుల పురాణాల ప్రకారం విష్ణువు తన సోదరుడు బాలభద్ర మరియు సోదరి సుభద్ర అవతారమైన జగన్నాథుని రథయాత్రలో పూరిలో నిర్వహించబడుతుంది ఈ రథయాత్ర మనకి తలధ్వజ అనే పిలువబడే రథయాత్ర రథం ఈ ప్రయాణంలో ముందు వరుసలో ఉంటుందండి మధ్యలో సుభద్ర రథం వెళ్తుంది వీటినే దర్పదాలన లేదా పద్మరథం అని అంటారు చివరిగా నందిఘోష్ అని పిలువబడే జగన్నాథ ప్రభు రథం కదులుతుంది ఈ రథయాత్రను ప్రత్యేకంగా చూసిన వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది స్వేచ్ఛ లభిస్తుంది మరియు మరణం తర్వాత మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారండి అలాగే మనకి ఈ రథయాత్రలో కూడా మూడు రథముల కింద జగన్నాథ స్వామి అలాగే బలభద్ర సుభద్ర ఇవందరూ కూడా స్వామివారు మనకి దర్శనం ఇస్తారండి పది రోజుల పాటు అలాగే ఈ ఎవరైతే మనకి ఈ జగన్నాథ స్వామిని కొలుస్తారో చాలా విశేషమైన ఫలితాలు పొందుతామండి ఈ పది రోజులు కూడా మనకి చాలా మంచి రోజులు విష్ణువుకి ఎంతో ప్రీతివంతమైన రోజులండి ఇవి అలాగే పూరి జగన్నాథ స్వామిని ఎవరైనా దర్శించకపోతే ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోండి ఎంత బాగుంటుంది అంటే నేను మాటల్లో చెప్పలేను మీరు కన్నులతో చూస్తేనే మీకు ఆ అనుభూతి అనేది కలుగుతుందండి ఇప్పటికి కూడా శ్రీకృష్ణుని హృదయం పూరిలో ఉన్నది అని చాలా వరకు చెప్తారు అలాగే ఈ రథం రథాలు కూడా మనకి వేప చెట్టుతో తయారు చేస్తారండి ఎటువంటి ఇది కూడా ఉండదు అది కూడా మనకి ఒక ప్రాముఖ్యత ఈ పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర గురించి అలాగే ఈ రథయాత్ర మనకి ఈ పది రోజులు కూడా భక్తులకి దే దేవుడు చక్కగా బయటనే దర్శనం మనకి కల్పిస్తారు అలాగే విశేషంగా జనసంద్రోహంతో కూడిన రథయాత్ర ఎంతో ఘనంగా మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాయండి ఖచ్చితంగాను అలాగే మనకి ఈ జగన్నాథ స్వామి రథయాత్రలోని భారతదేశంలోనే అతి పెద్ద రథయాత్రలో ఒకటి దీనికి నాలుగో స్థానం వచ్చింది ఈ ఆలయం ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పురాతనమైనది ఈ ఆలయం చుట్టూ నాలుగు గోడలు ఉంటాయి ఈ ఆలయంలో జగన్నాథుడు తన సోదరుడు బలభద్ర మరియు సోదరి సుభద్ర దేవతలకు భక్తుల కోరికలు నెరవేరుస్తానని భక్తుల విశ్వాసం అలాగే మనకి ప్రతి సంవత్సరం ఇక్కడ రథయాత్రలో మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త రథాలను సిద్ధం చేస్తారు అవి స్వచ్ఛమైన మరియు నాణ్యత గల వేప చెక్కతో తయారు చేస్తారు వీటిలో గోళ్ళు ముళ్ళు లేదా ఇతర లోహాలను ఉపయోగించరు ఈ రథం మూడు రంగులతో ఉంటుంది జగన్నాథ రథం ఎత్తు నలభై ఐదు అడుగుల వరకు ఉంటుంది ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి రథయాత్ర కేవలం పదిహేను రోజుల ముందు జగన్నాథుడికి అనారోగ్యం గురవుతారని ఆ దేవుడు కోలుకున్న తర్వాత ఈ ఊరేగింపుతో బయటకు వస్తున్నట్టు స్థానికులు చెప్తారండి యాగాల ఫలితం జగన్నాథ స్వామి రథయాత్ర ఈ రథయాత్రలో పాల్గొన్న భక్తులు భగవంతుని రథం లాగిన భక్తులకు వంద యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ యాత్రలో పాల్గొన్న వారికి మోక్షం లభిస్తుంది అందుకే జగన్నాథుని యాత్రలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు ఆషాఢ మాసంలో పూరి పుణ్యక్షేత్రంలో స్నానం చేయడం వల్ల సకల తీర్థాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని శివలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు పేర్కొంటాయి చూశారు కదండి పూరి రథయాత్ర యొక్క ప్రాముఖ్యత మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక్కసారి మీరు వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోండి అనుభూతిని పొందండి ఎంత చాలా బాగుంటుందండి ఒక్కసారి మనకి దర్శనం చేసుకోండి పూరి ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి పూరి ఉంటుంది కదండి అక్కడ ఉంటుంది ఇది రథయాత్ర అనేది జరుగుతుంది పూరి పుణ్యక్షేత్రంలో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్ అండి నమస్తే బాయ్ అండి